కొన్ని రోజుల నుంచి అమృత ప్రణయ్ కూడా బిగ్ బాస్లోకి వెళ్తుంది అనేది ఒక న్యూస్ వైరల్ అయింది ఇప్పుడు ఒక వీడియో కూడా ఒకటి రిలీజ్ చేసినట్లుంది యూట్యూబ్లో బిగ్ బాస్ విషయం గురించి కానీ అలానే తనని తన ఫ్యాన్స్ కొన్ని క్వశ్చన్స్ నాన్ వెజ్ గురించి కానీ మోడ్రన్ డ్రెస్సెస్ గురించి కానీ కొన్ని క్వశ్చన్స్ అడిగితే అన్నీ ఓపెన్గా చెప్పినట్లు తెలుస్తోంది బిగ్ బాస్కి అసలు వెళ్ళే ఛాన్స్ లేదంటారా తెర మీదకి ఎవరెవరైతే ఫేమస్ అవుతారో వాళ్ళందరినీ బిగ్ బాస్కి కంటగట్టడం మనకు గత ఎనిమిదేళ్ళ నుంచి తెలుగులో జరుగుతుంది ఓ పదిహేడు సంవత్సరాల నుంచి హిందీలో జరుగుతుంది బయట ఏది ఏ ఇన్సిడెంట్స్ ఉన్నా ఓ స్వామీజీ ఫేమైనా వాళ్ళని తీసుకెళ్ళి బిగ్ బాస్లో పడేస్తారు రోడ్ మీద ఎవరన్నా చక్కగా పది మందికి ప్లేట్లలో చికెన్లు మటన్లు పెట్టినా వాళ్ళని తీసుకెళ్ళి బిగ్ బాస్లో పడేస్తారు కుర్చితాత ఒకటే కరువయ్యాడు ఆయన ఎందుకు పంపలేదో నాకు అర్థం కావాలి తాత కూడా ఫేమస్ ఏగా ఆయన్ని పంపొచ్చు లోల్ లాంటిని బిగ్ బాస్కి పంపచ్చు టెల్లింగ్ యూ అంటే బయట ఎక్కువ ఇన్స్టా రీల్స్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ విపరీతంగా కనబడే వాళ్ళని తీసుకెళ్తున్నారు నెక్స్ట్ అనూహ్యంగా తెర మీదకి వచ్చిన వాళ్ళు లైక్ అమృత ప్రణయ్ బర్రెలక్క ఇలాంటి వాళ్ళు బరెలక్క ఏంటి అనుకోకుండా ఏదో చేసింది ఆమె నామినేషన్ సంచలనమైంది ఎక్కడెక్కడి నుంచో ఫండ్స్ వచ్చాయి రోజుకో మూడు నాలుగు వందల మంది భోజనాలు పెట్టే రేంజ్కి వెళ్ళింది హడావిడి హడావిడి మామూలుగా ఉండాల పిఠాపురం అంతా అయింది అప్పట్లో కొల్లాపూర్ సో ఆమెను కూడా బిగ్ బాస్ కంట కట్టేశారు నెక్స్ట్ ఆ పిల్ల ఎవరు బ్యాంకాక్ పిల్ల అని చెప్పి బ్యాంకాక్ అంతా చూపించింది ఆమె బ్యాంకాక్ చూపించిందని ఆమె ముందుల్లో తర్వాత వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ పేర్లు పెట్టుకొని వాళ్ళ ఊర్లో కూడా వాళ్ళు చూపించుకోవడం స్టార్ట్ చేశారు కదా అప్పటి నుంచి ఈమెను కూడా తీసుకొస్తే బాగుండు అని చెప్పేసి ఆమె ఒకసారి మేము ఇండియా వచ్చేస్తున్నాం బ్యాంక్ ఖాళీ చేస్తున్నాం అంటే లాస్ట్ కంట కట్టారు ఎందుకే వస్తుంది అని బిగ్ బాస్ కోసం సో ఇలా ఆముదవ వ్యవహారం అండ్ నెక్స్ట్ ఇంట్లో అందరిని అంటగట్టేస్తూ ఉంటారు అమృత విషయానికి వస్తే మాత్రం ఇది ఒక ఎమోషనల్ స్టోరీ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తావు నువ్వు ఆమెను తీసుకొస్తే ఆమెను హింసించినట్టే ఎందుకు చెప్పన పిల్లోడితో కాలం గడుపుతుంది బిగ్ బాస్లో అన్ని ఎమోషన్సే కదా వాళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉంటే నువ్వు వెళ్ళి అడుగుతావు నీ లైఫ్లో జరిగిన అత్యంత విచారకరమైన సిట్యువేషన్ చెప్పు అని ఏం చెప్తావు అమృత తెలిసి అందరికీ తెలిసి స్టోరీ మళ్ళీ ఆ పిల్లకి గుర్తు చేసి గుర్తు చేసి గుర్తు చేసి ఆమెను ఒంటరిగా పెడతావు అటో ఇటో చూస్తూ ఉంటుంది కొడుకు గుర్తొస్తాడు గుర్తు గుర్తొస్తాడు ఆ పిల్లోడు గుర్తొస్తాడు హింసించో ఆమె బయట బాగుంది లెటర్ స్టే బయట బానే ఉంది కుమారి ఆంటీ అంటున్నారు బానే ఉంది బయట అలాగే ఉండి ఆమె బిజినెస్ ఎందుకు పాడు చేస్తున్నారు మీరు అంతే కదా అలా బరి లెక్కన పెళ్ళివచ్చు ఆమెకి ఇంట్రెస్ట్ ప్రజెంట్ ఖాళీగానే ఉంది పెళ్లి చేసుకొని ఉంది ఆమెకు కూడా ఇంట్రెస్ట్ ఇట్లా వెళ్ళాలని పైగా ఇప్పుడు రాజకీయాల్లో ఫెయిల్ అయింది అనుకోకుండా ఫేమస్ అయింది రాజకీయాల్లో ఫెయిల్ అయింది ఇన్ సోషల్లో ఇన్ఫ్లుయెన్సరే కదా ఫాలోవర్స్ ఉన్నారు వస్తే ఉంది ఇంకొక నలుగురిని పెంచుకుంటుంది కొంతమంది రావచ్చు వేణుస్వామి ఉన్నాడు ఆయన విలవరు ఎందుకంటే పెట్టుకుంది అన్నపుణ సంస్థతో నాగార్జునతోనే పెట్టుకున్నాడు నాగార్జున వచ్చి ఆయన అడుగుతాడు అండ్ నెక్స్ట్ పక్కకి ఎలా పిలుచుకుంటాడా అసలు ఎవడన్నా పిలుస్తాడు అలాంటివని కనీసం అన్నపూర్ణ స్టూడియోలో కన్నా పిలుస్తారా విలవరు వచ్చి ఎక్కడైనా మళ్ళీ స్టూడియో వాస్తూ చెప్తాడు ఈ స్టూడియో ఇట్లుంది అట్లా త్వరలో నీ స్టూడియో కూలిపోద్ది అన్నాడు అనుకో ఎందుకు వచ్చినా కూడా వాడు నోట్లు అవే మాటలు వస్తాయి ఇంకా ఎన్ కన్వెన్షన్ నేను చెప్పినందుకే కూల్చేసారు అలా మహాప్రసాదం సో ఇలా ఉంటుంది అందుకని చెప్పేసి ఫేమస్ అయిన వాళ్ళని బిగ్ బాస్ కంట కట్టడం మనకు ముందు నుంచి అదొక ఆనవాయితీ అనుకో అంతే వెళ్ళే వాళ్ళు వెళ్తారు మనకి తెలుస్తాయి ఎప్పుడంటే ఈ ప్రోమో షూట్లు ఈవీ షూట్లు అయినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకున్నప్పుడు చిన్న చిన్నగా లీకులన్నీ వస్తాయి